కూకట్పల్లి నియోజకవర్గం 114వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఎఫ్ ప్రీతం రెడ్డికి మద్దతుగా కూకట్పల్లి బీజేపీ ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి ఆద్వర్యంలో కేపీహెచ్బీ 4వ ఫేస్ మహిళా నాయకురాలు లతా ఆద్వర్యంలో 500 మందికి పైగా టీడీపీకి రాజీనామా చేసి బీజేపీ చేస్తున్న అభివృద్ధి ఆకర్షితులై సీనియర్ బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి ఆద్వర్యంలో భారీ ఎత్తున బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. డివిజన్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి బీజేపీ పార్టీని గెలిపిస్తామని ఆని అన్నారు. ఆనాడు కీర్తిచల్ ఎన్టీ రామారావు గారి యొక్క నేతృత్వంలో ఆ రాజు ఆ ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమం వల్ల ఇవాళ ఈ మాత్రం ఇక్కడ ఉండగలుగుతా ఉన్నారు. నువ్వు చేసింది ఏది? ఎక్కడన్నా చెప్పు, ఎలివేటర్ చూపెట్టు, ఒక 1000 ఇళ్ళు ఒక దగ్గర కట్టి నేను ఇంతమందికి ఇచ్చిన ఒక కాలనీ నిర్మించిన అని చెప్పి చెప్పు. ఇవాళ నువ్వు 100000 ఇళ్ళు కడతానని చెప్పి, ఇంటికి నల్ల ఇస్తారని చెప్పి, ఇంటి పనులు లేదని చెప్పి, ఇవాళ విఆర్ఎస్ అని, ఇవాళ ఎల్ఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అని, రేపు 100000 కోట్లు మన మీద భారం వేసి మనల్ని వడిపెట్టి వసూలు చేయడం కొరకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడు. ఈ ఎన్నికలు కాగానే ఆయన పొరపాట గెలిస్తే ఇక మన ఈపులు మూతమవుతాయి. ఇక మనం బతకడం చాలా కష్టం. ఇల్లుడిచి పెట్టి ఫరారు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. ఎందుకంటే ఆయన 300000 కోట్లు అప్పు చేసిండు. అప్పు తీర్చడానికి వేరే మార్గం లేదు. కనుక మన మీద భారం వేయడానికి కొరకు ఏకైక మార్గం ఒక హైదరాబాద్ అయితే దొరికింది ఆయనకు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దగ్గర మాత్రమే డబ్బులు గుంజొచ్చు అని చెప్పి ఇవాళ ఆ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నాడు. కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే విఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్కు విఆర్ఎస్ ఇచ్చి పంపిద్దాం తప్ప మనకు మాత్రం ఎలాంటి బీఆర్ఎస్ ఉండవని చెప్పి ఇలాంటివన్నీ కూడా మాఫీ చేయడం, రద్దు చేయడం జరుగుతుంది. కేంద్రం ద్వారా నిధులు తెచ్చి నేరుగా లబ్ధిదారులు ఎవరికైనా స్థలం ఉన్నా ఈ విధంగా పాత ఇల్లు కూలిపోయే దశలో ఉంటే నలుగురు కలిసి దరఖాస్తులు పెట్టుకుంటే నేరుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా 200000 లక్షలు మీకు నేరుగా అకౌంట్లోకి వస్తాయి. బ్యాంకు ద్వారా 5 లక్షల రూపాయల వరకు మీకు రుణ సౌకర్యం ఉంటుంది. 40 సంవత్సరాల సింపుల్ వాయిదాల ద్వారా కట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. వడ్డీ లేని రుణం ఇచ్చేటువంటి సౌకర్యం కేంద్రంలో ఉంది. అన్ని రాష్ట్రాలలో అమలవుతూ ఉంది. హైదరాబాద్ ప్రజలు మన బీజేపీని పట్టం కట్టుతున్నారు. ఇదే రకంగా ప్రతి ఒక్క డివిజన్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే కరోనా వచ్చినప్పుడు కనపడని ఈ ప్రభుత్వం ఏది వరద సాయం పేరు మీద రాత్రి ఆధార్ కార్డులు ఇచ్చి అకౌంట్లు వేసి, నేను ఒకటే అడుగుతున్నా, కరోనా వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మరి కరోనా వచ్చినప్పుడు ఉద్యోగాలు లేవు, ప్రజలు అల్లాడిండ్రు. ఆ రోజు ఎక్కడ పోయారు మీరు? అప్పుడు ఎలక్షన్లు లేవు కాబట్టి మీ దగ్గరికి రాలేదు. గరీబ్ వాళ్ళు కనపడలేదు ఆ రోజు. ఏదైతే భారతీయ జనతా పార్టీ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ సేవాదృత్వంతో మేము ఆ రోజు కండువా వేసుకొని చేయలే సేవ, మేము ఒక మానవతావాదంతో దృక్పథంతో మేము సేవ చేశాం. ఎక్కడ పోయారు ఆ రోజు నాయకులు? ఎక్కడ పోయారు? ఎక్కడ కనిపించారా మీకు? ఫోర్త్ ఫేస్ లో ఏ రోజైనా వచ్చారా కరోనా వచ్చినప్పుడు సాయం చేయడానికి? మరి ఇప్పుడు ఎట్లా వస్తారు ఓట్లు అడగడానికి? ఆ రోజు ఏదైతే మనం బాధల్లో ఉన్నప్పుడు రానప్పుడు ఈ రోజు ఎలా వస్తారు? తిప్పి కొట్టండి. శ్రీనివాసరావు, ప్రణీత, ధనలక్ష్మి, జయ, మాచే వంటి, లక్ష్మి, అంబిక, సాయి, కౌశల్, జగన్, రత్నాకర్, రవితేజ, నందు, శివ, గోపినాథ్, చందు, వరద సాయం ఇయ్యలే. 10-10 వేలు మన కోరికలు వచ్చాయా? ఇక్కడ క్యాష్ వచ్చాయా మీకు? 10-10 వేలు నగదు ఇచ్చారా? ఎందుకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నుండి మాతృ సంస్థ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో చేరడానికి తరలి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తా ఉన్నాను. లత గారు, రామయ్య గారు, విశ్వేశ్వరరావు గారు వేదికపోయినటువంటి పెద్దలందరూ కూడా ఇవాళ ఈ దేశంలో ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని మనకి ఏ మార్గాన్ని ఎంచుకుంటే బాగుంటుంది, ఈ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు, ఆ పరిపాలన మనకు అందుబాటులో ఉందా,
नायक मन को अदाट उ मुख्यमंत्री एक्ना एपड़ना मन कनपड़ा वरदलचना कषाचा प्राण नष्ट जगना एनडना एक्ना आंध्र प्रदेश आ रोजन उम्मीद राष्ट्र उ ये चिना संघट जगना मुख्यमंत्री वेवा मंत्री वेवा वाल तो उड़ेवा अला परस्थित मन राष्ट्र मन को मन अभिवृद्धि मन निध मन को उपयोग उद्योग राष्ट्र गोपदी मन अंदर भावितां आ रोजना कन्ना तल्ली लांटि तेलुगुदेश पार्टी नष्टपोतुंदनि तेलिसिन राष्ट्र प्रगति राष्ट्र प्रयोजन मुख्यमैन उद्देश्यंतो आनाडु अंदरं कूडा निर्णयं तीसुकोवडं वल्ल तेलुगुदेश पार्टी आनाडु तेलंगाणकु अनुकूलंगा लेक इव्वडं वल्ल केंद्रंलो उन्नटुवंटि कांग्रेस पार्टीकि तप्पनि परिस्थितिलो राष्ट्रं एर्पडिते दानि प्रयोजनं दानि फलितालु एवरु अनुभविस्ता उन्नारु तेलंगाण समाजं अनुभविस्ता उंदा 1200 मंदि प्राणत्यागं चेसिन ఆ కుటుంబాలకు ఏమైనా ప్రయోజనం జరిగిందా? ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఏ ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇనాడు ఇచ్చిందా? ఒక ఉద్యోగం మనకు వచ్చిందా? ఏమొచ్చింది? ఎవరికి వచ్చింది? వృత్తి ఎవరికి వచ్చింది? వాళ్ళ కుటుంబానికి వృత్తి వచ్చింది. బంగారు తెలంగాణ అయిందా? కాలే. ఏమైంది? కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబం అయింది. ఉద్యోగాలు మనకు వచ్చినాయా? రాలే. వాళ్ళ ఇంట్లో మాత్రం ఐదు పెద్ద ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళ ఐదుకి నెల జీతం ఎంతో మీకు తెలుసా? ప్రధానమంత్రికి 2.5 లక్షల జీతం అయితే మన ముఖ్యమంత్రికి 4.5 లక్షల జీతం. బిడ్డకు జీతం, కొడుకు జీతం, అల్లుడు జీతం, ఇంకో అల్లుడు జీతం, ఒక కుటుంబంలో ఐదుగురు కలిసి నెలకు జీతం రూపంలోనే ఒక 40-50 లక్షలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ సిబ్బంది ఆయన ఫామ్ హౌస్ నుండి ఇంటికి వస్తే ప్రగతి భవన్ కు వస్తే ప్రగతి భవన్ ఫామ్ హౌస్ పోతే పోలీస్ సెక్యూరిటీ ఎంత మందో తెలుసా మీకు? 3000 మంది పోలీస్ సెక్యూరిటీ గజ గజానికి ఒక నిలబడాలి. అక్కడ అయ్యగారు బయలుదేరితే గజ్జువ దగ్గర ఉన్న ఫామ్ హౌస్ పోయేదాకా ఎండలు నిలబడాలి. ఆ యొక్క పోలీసు ఉద్యోగి ఆడ బయలుదేరితే ఇడికి వచ్చేదాకా నిలబడాలి. ఆయన అక్కడికి ఇక్కడికి తప్ప ఇంకెక్కడికి తిరగడానికి లేడు. అలాంటి ముఖ్యమంత్రిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ. అది మన పరిస్థితి, అది మన దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ భాషలోనే మనం ఏం చేయాలి? కరుగాల్చి ఆయన వాత పెట్టమంటాడు, మరి మనం ఏం పెట్టాలి? కరుగాల్చి మళ్ళీ మనం వాత పెట్టాలి. వాత పెట్టాలంటే మన చేతులు ఏముంది? ఓటు అనే ఆయుధం ఉంది. ఓటు అనే ఆయుధం ద్వారా ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబిస్తున్నటువంటి అబద్ధాలు చెప్పుకున్నటువంటి ఆచరణకు రాని మాటలు చెప్పి మబ్బెపెట్టినటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి మాయ చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్లకు తగు బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. మన దుబ్బాకులు దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది. ఇవాళ మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి దెబ్బే కొట్టవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉదయమే ఒక సర్వే ద్వారా మనకు తెలిసిన సమాచారం ఇప్పటికీ బీజేపీ 103 డివిజన్లలో గెలుస్తుందనేటువంటి సమాచారం వచ్చింది. ఇంకా వారం రోజుల సమయం ఉంది. వన్ సైడ్ స్వీప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో ఎవరు ఊహించినటువంటి ఫలితం రేపు రాబోతా ఉంది. ఒక నిశ్శబ్ద విప్లవం ఇవాళ అండర్ కరెంట్ నడుస్తూ ఉంది. ఎవరికి అర్థమైతే లేదు. పగతోటి ప్రతీకారంతో ఆవేశంతో ప్రతి ఓటర్ ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరే చూస్తారు. ఇంతవరకు గ్రేటర్లో జరిగిన ఎన్నికలలో 50% మించి 45% మించి ఓట్లు పోలు కాలే. రేపు మీరే చూస్తారు 70-80% పోలే అవకాశం ఉంది. ఎందుకు అంటే అఖేరానటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కొరకు నిరుపయోగంగా గెలిచిన కార్పొరేటర్లు సొంత ప్రయోజనాలకు అధికారం ఉపయోగించుకున్నారు. ఇల్లు కట్టుకుంటే అపార్ట్మెంట్ కట్టుకుంటే లక్షలాది రూపాయలు దోసుకున్నారు. మాకు సమయానికి ఎక్కడ కూడా ఎలాంటి సౌకర్యం అందించిన వాళ్ళను ఓడించడానికి కొరకు ప్రతి కుటుంబంలో వాళ్ళు ఇవాళ దీక్ష తీసుకుని ఉన్నారు. ఎవరు కోటేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బీజేపీ కోటేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయింది. దేశం నుండి కింది వరకు ఆ పార్టీ మనుగడే లేదు. ఇవాళ
ఆ పార్టీల నాయకులందరూ కూడా రేపు మాపు ఆంధ్ర బీజేపీలకే వస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీని కావాలని పగతో పక్షతో కావాలని ఆ పార్టీలు పుట్టి ఆ పార్టీలు పెరిగి ఆ పార్టీలు పెద్దవాడై ఆ పార్టీని ఆ విధంగా ఉంచకుండా 2014 గెలిచిన ఎమ్మెల్యేలను అంగట్లో కొన్నట్టు కొని ఇక తెలుగుదేశం ఎక్కడ ఉందనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేశాడు పోయిన గ్రేటర్ ఎన్నికలలో ఈ కుక్కలపల్లి నియోజకవర్గంలో నేనే ఉన్నాను ఈ డివిజన్లో కూడా ఓ కార్పొరేటర్ని ఆ రోజున కష్టపడి గెలిపించాం గెలిపేయడానికి ఓటుకు పోతే ఏమన్నారు ఈయన గెలిస్తే ఉంటాడా అంటే ఆయన దగ్గర ప్రమాణం ఈ కుంకుమ బరిని పట్టుకొని వెంకటేశ్వర బొమ్మ పట్టుకొని ఇంటికి పోయి ఈ బొమ్మ మీద దేవుని కొట్టు కుంకుమ బరి మీద కొట్టు నేను నిన్ననే ఉంటా అని ప్రమాణం చేస్తేనే ఆ ఓట్లు వేసిండు అది కూడా అనుమానంతో వేసిండు ఆ గెలిచిన వ్యక్తి ఏమైండు ఎక్కడ పోయిండు ఎలా పోయిండు పోయిండు సరే ఆయన ప్రయోజనం కాదు పోయిండు ఆయన ఒక్కతో ఇక్కడ జరిగేది ఏం లేదు ఆయన చెప్పిన వచ్చినటువంటి ఫిబ్రవరిలో వచ్చినటువంటి ఎన్నికలు నేను కేసీఆర్ అడుగుతా ఉన్నా వరద సాయం చేయాలనుకున్నావు సంతోషం ప్రతి ఒక్కరికి 10,000 ఇవ్వాలనుకున్నావు ఇవ్వు ఎన్నికలు ఎందుకు పెట్టినావు మరి ఫిబ్రవరి దాకా సమయం ఉంది కదా అందరికి ఇచ్చినాక పెట్టచ్చు కదా అందరికి డబ్బులు ఇచ్చినాక ఎన్నికలు పెడితే నిన్ను ఎవరు కొట్టిండు ఎవడన్నా కొట్టుకున్నారా ఎన్నికలు పెట్టుకున్నారా అంటే ఇచ్చినట్టు ఇవ్వాలి ఎన్నికలు పెట్టాలి ఎన్నికలు పెట్టి మళ్ళీ చేసిండు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమన్నాడు కేంద్రం ఇచ్చిన పైసలు అయిపోయినాయి అకౌంట్ ఉన్నటువంటి 560 కోట్లు అయిపోగానే ఇక రూపాయి లేదు మరి ఏం చేయాలి అర్థం కాక ఓ దొంగ కాగితం రాసి దాని మీద దొంగ సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నట ఆయన విన్నాడట ఆయన ఆపమంటే ఆగిందట ఇది వాళ్ళు దొంగ నాటకం ఆడుతూ ఉన్నారు ఇది నమ్ముతారు ఎవడన్నా అందుకనే మన అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేసిండు నష్టం జరిగినటువంటి ప్రతి కుటుంబానికి అంచనా వేసి అసెస్మెంట్ చేసి 25,000 కుటుంబానికి ఇస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చాడు జరిగింది కారు పోయినా సోఫా పోయినా సైకిల్ పోయినా సైకిల్ మోటార్ పోయినా 1,000 కోట్లు కానీ 2,000 కోట్లు కానీ కేంద్రం ద్వారా అంచనా వేసి న్యాయంగా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి ప్రణాళికను ఎన్నికల తర్వాత మేము దాన్ని అమలు చేస్తామని చెప్పి ఆయన ఒక్క మాట చెప్పంగానే ఈయన తుసు అని పోయాడు 500 కోట్లు ఇచ్చినా లాభం లేకుండా పోయింది 10,000 తీసుకుంటూ కూడా ఇస్తట్లేడు ఇస్తారంటే కూడా ఎవరు నమ్మేటట్లేడు ఎంత పని అయిపోయిందని చెప్పి నెత్తికొక్కునే పరిస్థితి కండు వేసుకు తిరగాలంటే కార్యకర్తలు భయపడే పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎంఐ మీద ఆశ పెట్టుకున్నాడు రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా కోదండ రామయ్య గారు వారి సతీమణి లత గారు వారిని సాధారణంగా వేదికపై కావాల్సిన వారి ద్వారా వారికి సంబంధించినటువంటి మిగతా వాళ్ళందరికీ వాళ్ళు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను రమణ గారు దొరబాబు స్వామి గారు నాయుడు గారు మాధవ కన్న రండి రావాల యూత్ కూడా ఉందండి యూత్ కూడా ఉంది వేణు అండ్ ఫ్రెండ్స్ వేణు అండ్ ఫ్రెండ్స్ శ్రీనివాస్ గారు అందరు రావాలా అన్నా నాయకులలో ఒక నాయకుడు రండి నేను నాయకనే గౌరవిస్తా మిమ్మల్ని బోస్ గారు నాయకన్న ఒకళ్ళు రావాలా సత్తుపల్లి సీను రావాలా వేదికపైకి వారు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో కలుస్తున్నారు వారికి వేదికపైకి రావాల్సిందని కోరుతున్నాం రమేష్ గారు ఆ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ నాయకుని అడిగాం సార్ ఈ రాష్ట్రంలో దౌర్జన్యం దమనకాండ ఒక గడిల పాలన ఒక రాజరిక పాలన ఒక రజాకరణ పాలన జరుగుతూ ఉంది అవినీతిపరమైనటువంటి పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రాన్ని అప్రమత్తం నేను బీజేపీలో వచ్చాను నేనే కాదు నాతో పాటు సీనియర్ నాయకులు అందరం కూడా వచ్చాం ఇవాళ మీరందరూ కూడా
మన మాతృ సంస్థ అంటే మనం కలిసి పని చేశాం ఇంటి రామారావు పాట పెట్టిన తర్వాత ఎన్నరు కూడా బీజేపీతో పొత్తు లేకుండా మనం ఎన్నికలు లేం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ